దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. గత కొద్ది రోజుల క్రితమే మనము ముంజా అఖిల అనే అమ్మాయి కేసు అయితే మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకోవడం మనము రంగశాయిపేటలో అంటే పెరుకవాడ ఏరియాలో మనం చూసాము. అయితే దగ్గరుండి దాన్ని పరిశీలించడం జరిగింది. అయితే అది ఇంకా కోలుకోక ముందుకే మనకి కాశీబుగ్గలో అది కూడా 13 సంవత్సరాల ఒక అబ్బాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఫిబ్రవరి 15వ తారీఖున ఉదయం 9 గంటలకు ఇంట్లోనే ఉరివేసుకొని చనిపోయాడు ఆ అబ్బాయి. అయితే ఆ సమయంలో అయితే ఇంట్లో ఎవరూ లేరు అని చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళ నాన్నగారిని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా ఇట్లాంటి పరిస్థితిలో అవకాశం లేకపోయినా కూడా అసలు నిజం ఏంటి అనేది అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే లక్ష్మీ నాగరాజు అనే ఇద్దరు భార్యాభర్తల ఏకైక పుత్రుడు అయిన సాత్విక్ 13 సంవత్సరాల వయసు ఉంటాడండి. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు. కాశీబుగ్గ దగ్గరలో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు. 8th క్లాస్ చదువుతున్నాడు. 8th క్లాస్ ఏజ్లో అసలు సూసైడ్ అనేది అయితే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక్కడ ఏరియాలోనే మనం ఉన్నాము. అసలు ఏం జరిగింది, అసలు దీని వెనకాల రీజన్ ఏంటి, అంత చిన్న వయసులో అంత పెద్ద డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు అనే విషయాలనైతే పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రండి, చెప్పండి అసలు బాబుకి ఏం జరిగింది, ఇట్లాంటి ప్రయత్నం ఎందుకు చేసుకున్నాడు, ఏం సంగతి మాకు తెలియదు మేడం. 2 రోజుల కింద స్కూల్ డుమ్మ కొడుతుంటే ఇట్లా డుమ్మ కొడితే మంచిగా ఉండదు, ఏదో మాట్లాడాను నాన్న అన్న అంతే. తర్వాత 2 రోజులు మంచిగా ఉన్నాడు. మరి ఇలా ఏం చేసుకున్నాడు, ఏంటో నేను షాప్కి వెళ్ళిపోయినా మామూలు పనికి వెళ్ళిపోయాడు. పొద్దున్న లేచి నీళ్ళు పెట్టిండు, పాలు తెచ్చిండు, అన్నీ తీసిండు. మరి ఏమైందో తెలియదు, ఎట్లా అనుకోకుండా చేసుకున్నాడు. ఇవ్వలేము, అందరం పనికి వెళ్ళిపోయాను. బాబు ఒక్కడే ఉన్నాడు. బాబు ఒక్కడే ఉన్నాడు. 9 గంటల ప్రాంతం 9 ఉదయం 9 గంటలకు జరిగింది. అంత ధైర్యం ఉందా అండి బాబు కంటే, ఫ్యాన్ కూరేసుకునే అంత ధైర్యం ఉందా? అంటే ఆ బాబు మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా, ఎట్లా మెదిలేవాడు, అంత యాక్టివ్గా ఉండేవాడు? యాక్టివ్గానే ఉంటాడు మేడం, యాక్టివ్గా లేడం కదా, ప్రతి విషయంలో యాక్టివ్గా ఉంటాడు. కానీ ఇప్పుడు ఇంట్లో చేసుకుంటానని నేను ఉంచుకునేది ఏం లేదు. అట్లా అంటే ఫ్యాన్కి ఉరేసుకున్నారని అంటున్నారు కదా, అంత ధైర్యంగా మరి ఆ పని చేయడానికి ముందు అంత బలంగా ఎందుకు అనుకున్నాడు? తెలియదు కదా మేడం, నేను తెలియదు అని చెప్తున్నా కదా, నాకు తెలియదు. వాడు ఎట్లా స్కూల్కి వెళ్ళలేదు అని అంటేనే తను అట్లా చేసుకున్నాడు. స్కూల్కి వెళ్తలేడు, ఊకే స్కూల్కి వచ్చి చెప్తే కంప్లీట్ ఇస్తా అని చెప్తేనే చేసుకున్నాడు. చెప్పండి. ఆయన జరిగిన ద్రోహం చేయాలి, ఎందుకంటే చిన్న పిల్లగాడు ఎందుకు చనిపోయాడు, ఆయనకి ఎంత బాధ ఇచ్చింది, బాధ కారణం ఏంటి, ఇంట్లో ప్రాబ్లమా బయట ప్రాబ్లమా, చిన్న పిల్లగాడు మేడం, చిన్న పిల్లగాడు ఏం మెల్లి ఏం చేసుకుని చెప్పు. సూసైడ్ చేశాడు, మాతో పాటు మాలేసుకు మా ఇంట్లో మాలేస్తే పిల్లగాడు మాకు పూలు తెచ్చిచ్చింది, అన్నీ తెచ్చిచ్చిన పిల్లగాడు ఎందుకు చేసుకోడు, అసలు కారణం ఏంటిది మాకు తెలియాలి. అది ఒకటి తెలితేనే శవం అడిగిపోతుంది. తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. మీరు చెప్పాలి కదా, మీరందరూ కూడా చెప్పండి, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదైతే చూసారో, ఆ అబ్బాయితో చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉన్నారా ఇక్కడ, స్కూల్కి వెళ్తారా అబ్బాయితో పాటే, రోజు వెళ్తున్నారు కదా, అబ్బాయి ఏమన్నా మీతో షేర్ చేసుకున్నాడా, ఏం చెప్పలేదా? ఏం చెప్పలేదు, ఒక్కొక్కసారి ఏడుస్తాడు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయని. చెప్పనా అసలు అబ్బాయి ఏం షేర్ చేసుకున్నాడు మాతో? ఏం షేర్ చేసుకోలేము అని అంటే పర్సనల్ ఇష్యూస్ చెప్పాలి, పర్సనల్ ఇష్యూస్ అని అంటాడు. అంతే, ఎప్పుడు ఏం చెప్పలేదు, ఏం చెప్పలేదు. చిన్న ఏజ్ లో, ఇప్పుడు మీ ఏజ్ ఎంత నాన్న, 12-13 ఏళ్ళు, మీకు పర్సనల్ ఇష్యూస్ ఏం తెలుస్తాయి మీకు? అసలు తెలియదు. మీరు ఎప్పుడు ఎట్లా షేర్ చేసుకోలేదా? మరి ఇట్లా కాదురా, నువ్వు అట్లా అనుకోవద్దు, చదువుకోవాలని ఎప్పుడు అనలేదు. ఎప్పుడు మాతో హ్యాపీగానే ఉంటాడు, కానీ మొన్న ఏమైందా అంటే అసలు చెప్తలేదు. ఫ్యామిలీ ఇష్యూస్ రా, 2 వారాల నుంచి వెనకాలనే కూర్చుంటాడు, ఎంత ముందటి క్రమన్నా వస్తలేడు, బాగా డల్గా ఉన్నాడు. టీచర్ అడుగుతానేమో ఏం లే టీచర్ ఉట్టిగానే ఉంటానా అంటాడు. అంతే. మీతో మరి నార్మల్గా కూడా ఏదైనా, ఇప్పుడు ఫోన్లలో అన్ని చూస్తున్నారు కదా మీ ఏజ్ పిల్లలు, నార్మల్గా ఈ మధ్య కాలంలో ఏమైనా సెర్చ్ చేయడం కానీ, దేని గురించి అయినా మాట్లాడడం కానీ, చనిపోవడం గురించి మాట్లాడడం కానీ, ఇట్లాంటి ఏమైనా చేసిన ఏం చేయలేదు, ఉట్టేనే. వాళ్ళ స్కూల్ టాపర్ ఉంటాడు, ఏ లీడర్, ఫస్ట్ లీడర్. మీరేమనుకుంటున్నారా ఇంత సడన్ గా, మరి అట్లా సూసైడ్ దాకా వెళ్ళడం ఊరేసుకోవడానికి? మాకేం తెలియదు, మధ్యాహ్నం ఇంటర్వెల్ లో వాళ్ళు వచ్చి వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఎవరో చెప్పే వరకు మాకు కూడా తెలియదు. నిన్న రాత్రి నిన్న హాలిడే కదా, వచ్చిర్రు అందరి దగ్గర కలిసిండు, అందరితో హ్యాపీగానే ఉన్నాడు, ఆడుకున్నారు, రాత్రి తిరిగిండు అందరితోటి పోయిండు. ఆ రోజు మాత్రం స్కూల్కి రాలేదు. అంతే. ముందు వాళ్ళ డాడీ చెప్తున్నాడు ఈ మధ్య కాలంలో స్కూల్స్ కి సరిగ్గా రావట్లేదు అని చెప్తున్నాడు. మొన్న వాళ్ళ డాడీకి యాక్సిడెంట్ అయిందంట, అట్లా కొన్ని రోజులు రాలేదు. అంతే. నార్మల్గా కొన్ని ఎప్పుడైతే వస్తూ ఉంటాడు కదా, చదువుకుంటాడు, అంత బాగా మార్కులు వస్తాయంటే వస్తా అన్నట్టు వస్తాడు. మొన్న కొన్ని రోజుల నుంచే సరిగ్గా వస్తాడు.
స్కూల్ టీచర్స్ ఎవరైనా ఇక్కడికి వచ్చారా? వచ్చారు, వెళ్ళారు. అజయ్ బాబు సార్ వచ్చారు. మీరు ఏ స్కూల్? గవర్నమెంట్ స్కూల్, నరేంద్రనగర్ ఏరియాలోనా? గవర్నమెంట్ నరేంద్రనగర్ హై స్కూల్. అక్కడ అంతా బానే ఉందా మీ స్కూల్ టీచర్స్ తోనే? కానీ అంతా బానే ఉంది, అందరితో బానే ఉంటారు. టీచర్స్ కూడా మాతో అంత క్లోజ్ గానే ఉంటారు. ఎవరేమన్నారు చదవమనే చెప్తారు, తప్ప ఏం కొట్టారు, ఏం తిట్టారు, ఏం లేదు. పిల్లలు ఇవాళ రేపు చెప్తింటలేరు, పిల్లలు ఇవాళ రేపు చెప్తింటారు, ఇంటలేరు. ఏదన్నా అంటే వాళ్ళకు మొండిగా ప్రయత్నిస్తారు పిల్లలు, అంతేగాని దాంట్లో ఏం లేదు. విషయం అనేది పెద్దది ఏది లేరా పిల్లలు, కానీ ఇట్లా చేయద్దు పిల్లలు మాత్రం, ఇట్లా చేయద్దు. అది అంతే, దాంట్లో ఎక్కువ మాట్లాడే టాపిక్ లేదు, విషయం లేదు. అంటే ఇప్పుడు 13 ఏళ్ల వయసులోనే ఇప్పుడు ఆ సూసైడ్ కేసు అనేది, సూసైడ్ చేసుకోవడం అనేది కూడా చాలా చాలా అది అమానుషం అనే చెప్పాలి. అంత వయసులో ఆ ఆలోచన రావడం అనేది, చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు చూస్తున్నారు కదా రోజు అబ్బాయిని ఎలా ఉంటాడు. అబ్బాయి మంచోడే, అబ్బాయి మంచోడు. నువ్వు ఇంత అంటావు, ఇవి మా మనవరాలు కొడుకు, వాడు 8 సంవత్సరాలు ఉన్నాడు. వాడు ఐస్ క్రీమ్ కొని అంటాడు, కొనియనని అంటే లేవరా ఇప్పుడు నా దగ్గర పైసలు అంటే బంగ్లా నుంచి పడతా అంటాడు. ఏం చెప్తాం మనం? వాడు 8 ఏళ్ళ పిల్లగాడే, ఇంకా వీళ్ళందరూ తెలుసు. ఇట్లున్నారు పిల్లలు, మనం వాళ్ళ మైండ్ని చదువుతామారా? పిల్లలు ఇవ్వాలని చెప్తే పెద్దోళ్ళు ఇంటలేరు, పిల్లలు ఇంటలేరు. ఇప్పుడు వీళ్ళకి ఇట్లా అచ్చి నిలబడతారు, ఇప్పుడు వాళ్ళ అమ్మ పెద్దలు వంశం కావాలని కోరుకొని అన్నారు. కొన్ని కోటి దేవతలు మొక్కని మొన్న సమకం చేసారు. ఇప్పుడు ఆ పిల్లగానికి మొక్కినది చిన్నప్పుడు మొక్కినది పాపం ఆ టైంలో అట్లా వస్తుంది. ఏం చేస్తాం ఇప్పుడు? యాక్సిడెంట్ అయ్యి బతికున్నాడు ఉన్నాడు, ఎప్పుడే కానీ ఉరి పెట్టుకున్నా గ్యాస్ మీద పోసుకున్నాడు బతికినోళ్ళు లేరు. ఎగ్జామ్ నీరు పట్టుతోటే పోతాడు. ఏదో ఆవేశంలో పడతాదా లేదా అనుకుని వేసుకున్నాడు పోయింది కొడుకు. చిన్న పిల్లగాడు అవుతుందని కూడా అనుకోలేదు, వచ్చిపోతానని కూడా అనుకోలేదు. ఏంటిది అనుకుని పెట్టుకున్నాడు, కోపంలో చేసి ఉంటాడు. అంత దూరం వెళ్ళేది వెళ్తుంది అని అనుకుంటే పుట్టింది. అంతేకాని పిల్లగానికి కానీ ఆ తల్లికి అయినా తల్లి అయినా ఎట్లా కోలుకుంటారో తెలియదు. ఎవరికైనా వస్తున్నారు కదండి రోజు, అయితే వాళ్ళు మంచి చూసుకుంటున్నారు కదా. మంచి చూసుకున్నారు మాకు తెలుసు కదా, మంచి చూసుకున్నటోళ్ళేనే వాళ్ళు. ప్రాణం కొడుకు హాస్టల్ కూడా పంపించలే ఎవరికైనా. వాళ్ళు కొడుకు అంటే అంత పవరం, బిడ్డలం పంపించిండు, కొడుకుని పంపించలే హాస్టల్ కు. అయితే ఆ చిన్న పిల్లలు చెప్తున్నారు కదా అంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి, అట్లాంటి ఏమన్నా ఇప్పుడు వాళ్ళ అది నార్మల్ గా ఆ ఏజ్ లో వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళ పిల్లలు ఎవరి పిల్లలు వాళ్ళు చూడడం వల్ల వాళ్ళకేం తెలుసు పెద్దవాళ్ళు విశేషం అంటే. ఇప్పుడు పిల్లగాడే అని మనం అంటాను, ఇవన్నీ ఆయనకు అర్థం ఏదని ఉంటే ఏమైందని అంటే మా ఇంట్లో గొడవైందని చెప్పొచ్చు. పిల్లలు ఇప్పుడు వాళ్ళు స్టడీ కాటుగా ఇంగ్లీష్ లో కాటుగా ఫ్యామిలీది అని చెప్పిల్లు అంతే. ఏం లేదు, చిన్న ఇంట్లో చిన్నగా గొడవ అవుతుంది, తల్లిదండ్రి అరే ఎందుకు అని కొప్పాడతారు, అరే ఎందుకు నువ్వు అని అంటారు. అది పెద్ద విషయం కాదు కదా, అబ్బాయి 25 ఏళ్ళు లేడు కదా, అంతే పిల్లలు చెప్తున్నారు. ఇప్పుడు ఇంతమంది నిలబడ్డారు, వీళ్ళు ఎవరు అంటారా తల్లి మాట? ఇప్పుడు ఇప్పుడు ఇంటి వెనక అంటారా ఎంతసేపు ఎందుకు పోయినారు అంటే నీ ఎవరు నేను పోతా పోని ఇట్లా అంటావు. పిల్లలు అట్లున్నారు, అది నేను చెప్తాను కదా. మా సొంత మనవడే, వాడు ఐస్ క్రీమ్ కొని అంటేనే కింద పడతాను. అది అమ్మా చెప్పండి అమ్మా, మీకేం తెలుసు ఇక్కడ ఏం జరిగింది అన్నది? ఏం జరిగిందని మాకు పొద్దున అయితే చనిపోయాడని తెలిసింది బిడ్డ 10 గంటలకు. ఎందుకు చనిపోయాడని అప్పుడు ఫస్ట్ పర్సన్ గా అందరికి మంచి నోట్ల నాలుకలాగా ఉండే పిల్లగాడు, అయ్యో ఎందుకు చనిపోయాడని అందరం దానిలాన్నాం. తర్వాత తెలిసింది వాళ్ళ నాన్న కొట్టాడు, కొడితే ఆ బాధ పెట్టుకున్నాడు. నార్మల్ గా తల్లిదండ్రులు అంటే కొడుతుంటారు కదమ్మా, వాళ్ళ కోసమే కదా చేసేది ఏదైనా. అవును అంత చిన్న వయసులో ఆ పెద్ద అది ఎందుకు తీసుకుని ఉండే కదా, బాగుంటుంటే తెలియాలి బేట, మనకైతే తెలియదు. తర్వాత తెలిసిన విషయం ఇది, ముందైతే అయ్యో ఇంత చిన్నోడు వీనికి ఏమైంది, మనందరికీ నోట్లో నాలుకలా ఉండే పిల్లగాడు ఎందుకు చనిపోయాడు అని అందరం తల్లాడినాం. తర్వాత తెలిసింది వాళ్ళ నాన్న టార్చర్ పెట్టి కొడుతుండట, తనైతే తాగుతాడు బిడ్డ, ఎక్కువ పనులు చేయడు పిల్లల్ని అయితే. ఓకే ఇక తల్లిదండ్రులు అన్నాక జరంత ఒక్కడే కొడుకు, ఇద్దరు ఆడపిల్లలు బిడ్డ, వాళ్ళు కూడా ఇక్కడ ఉండరు, హాస్టల్ ఉంటారు పిల్లలు. ఇక్కడ భర్త భార్య పిల్లగాడే ఉంటారు. రోజు పూల అమ్మకత్తాడు బిడ్డ, వాళ్ళ పని చేస్తుంది వాళ్ళ, ఆమె ఇండ్లలో పనులు చేస్తుంది బేట. పొద్దున్న 9 గంటలకు వెళ్ళినట్టున్నది, ఇక పోగానే పొలగడ పని చేసుకున్నట్టుంది. స్కూలు ఈ మన గుడి వాళ్ళకి ఇక్కడికే ఇది పేరేందా బడి పేరు, అందుకే బడిగిపోతాడు. పూలగాడు ఎందుకు చేసుకున్నాడు, బాగుంటుంటే తెలియాల బిడ్డ, మనం అయితే ఏం చేయలేము. అయితే ఇప్పుడు మీ వయసులో చూసుకున్నట్టయితే అప్పుడు జనరేషన్లో ఎట్లున్నారమ్మా పిల్లలు? ఇప్పుడు ఇంత చిన్న వయసులోనే ఇట్లాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడము ఇదంతా కూడా చూస్తే ఎలా అనిపిస్తుంది? అసలు కొంచెం కట్కెలగానే ఉన్నది, ఎందుకంటే ఆ చిన్నోడు కూడా అంత నిర్ణయం తీసుకోకూడదు. కానీ ఎందుకు తీసుకున్నాడు అనేది మనకి ఎవరికి అర్థమవుతలేదు బిడ్డ. కొట్టితే సరే ఎక్కడికైనా పోయో 2 రోజులు పోయొచ్చినా బాగుండేది ఉండే, కానీ ఎందుకు అంత సిచ్యువేషన్ అయినా నిర్ణయం తీసుకున్నాడో అది లోపలదైతే మనకు పూర్తిగా తెలియదు కదా బిడ్డ. ఇప్పుడు నీ ఇంట్లో లోపల ఏం జరిగేది మనకి ఎవరికి తెలుస్తుంది బిడ్డ? కొద్ది గొప్ప తెలుస్తుంది మనకు, అంత అయితే తెలియదు బిడ్డ.
సరే, మీరు అయితే రోజు చూస్తున్నారు కదా అబ్బాయిని యాక్టివ్ గానే ఉండేటోడు కదా? రోజు యాక్టివ్ సైకిల్ మీద ఎక్కడెక్కడో తిరిగి పూలు అమ్ముకొస్తాడు. గోసైటీకి ఇటు గుడికి ఇంకా పక్కకెళ్ళకు ఇక అన్ని దిక్కులో తిరిగొస్తాడు. ఇక ఇంట్లో ఏం తింటాడో ఏం తిన్నాడో, స్కూల్కి పోయి అక్కడనే తింటాడు పూలగాడ అన్న భోజనం కూడా. అక్కడే మధ్యాహ్నం భోజనం, మధ్యాహ్నం భోజనం తింటాడు. మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ పూలు మళ్ళీ సైకిల్ అనుకొని పోతూనే ఉంటాడు, అమ్మకొస్తూనే ఉంటాడు బిడ్డ. అంతవరకు అయితే మనకు తెలుసు బిడ్డ. వాళ్ళ నాన్నగారిని అయితే అడిగాము, మనము తెలుసుకున్నాము. కొద్ది గొప్ప ఆయన కొన్ని విషయాలు అయితే చెప్పారు, కాకపోతే బాధలో ఉన్నారు కాబట్టి మనం ఇంక ఎక్కువగా అడగలేము. అయితే ఆ అబ్బాయి మాత్రము మనస్తాపానికి గురయ్యాడు, నేను మందలించడం కరెక్టే కానీ ఇట్లా చేసుకుంటాడని నేనైతే అనుకోలేదు అన్నట్టుగా వాళ్ళ నాన్నగారు అయితే చెప్పారు. కానీ చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడాము, వాళ్ళు కూడా ఒకటే మాట అంటున్నారు, ఆ అబ్బాయిని కొట్టడం వల్ల ఇలా జరగడం అనేది అయితే బాధాకరము. అంత చిన్న వయసులో ఇలా చేసుకోవడం అయితే మేము ఊహించలేదు, చాలా చురుగ్గా ఉంటాడు అబ్బాయి. ఈవెన్ ఆ అబ్బాయి పూలు అమ్మి వాళ్ళ ఇంటికి డబ్బులు తీసుకొస్తూ ఉంటాడట. గత కొద్ది రోజులుగా అయితే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన మాట అయితే, ఆ అబ్బాయితో చదువుకునే చిన్న బాబు చెప్పిన మాట అయితే, స్కూల్కి వచ్చినప్పుడల్లా ప్రతిసారి బాధపడుతున్నాడు, అయితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇంట్లో అని అయితే చెప్పాడు, కానీ ఏది వివరంగా చెప్పలేదు అని అయితే అన్నారు. మొత్తం మీద ఏది పెట్టుకున్నా కూడా ఇంత పెద్ద డెసిషన్ అయితే తీసుకుంటాడా ఆ ఏజ్లో అన్నది మాత్రం క్వశ్చన్ మార్కే. దీని గురించి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది ఉంది. పోస్ట్ మార్టం అయితే చేశారు వాళ్ళు, పంపించడం జరిగింది పోస్ట్ మార్టం తర్వాత. MGMకి తీసుకెళ్లే క్రమంలోనే చనిపోయాడని అయితే వీళ్ళు అంటున్నారు. పోస్ట్ మార్టం తర్వాత వీళ్ళు మళ్ళీ వీళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అయితే ఈ దీని గురించిన ఇంకా వివరాలు అయితే తెలుసుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికి అట్లాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు అని అయితే వివరంగా తెలుసుకోవాల్సిన విషయం అయితే ఉంది.